సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి టెటకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీకి వీడియోలో మనం చూద్దాం డిఎస్సిపై హైకోర్టులో ఫిటిషన్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జియో నెంబర్ ట్వంటీ ఫైవ్లోని నిబంధనపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఆ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది ఎస్జీటీ పోస్టులకు అర్హత జియోలో నిబంధన ఫోర్ సబార్టికల్ టూ టూలో పూర్తి వివరణ అందచేయాలని తెలిపింది ఈలోగా నియామకాలు చేపడితే తుది తీర్పుకు లోబడి ఉంటాయని తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ జస్టిస్ అలోక్ ఆరాధి జస్టిస్ శ్రవణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది జివో ఇరవై ఐదులోని నిబంధనలను సవాలు చేస్తూ కొంతమంది ఇక్కడ కోర్టునైతే ఆశ్రయించారు పిటిషన్ అయితే దాఖలు చేశారు ఎస్జిడి పోస్టులకు రెండు వేల ఏడుకు ముందు ఇంటర్లో నలభై ఐదు శాతం ఆ తర్వాత యాభై శాతం మార్కులు ఉండడం నిబంధన రాజ్యాంగ విరుద్ధమని దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఈ ఫిల్ని అయితే దాఖలు చేయడం జరిగింది మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే మన ఛానల్లో అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది టెట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలి రాష్ట్ర బీఈడిఈడి అభ్యర్థుల సంఘం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది విద్యాశాఖ బుధవారం ప్రకటించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాల్లో జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉత్తీర్ణులయ్యారని దాదాపుగా ఇరవై ఏళ్ళ మందికి టెట్లో ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది మార్కులు వచ్చినా కూడా అర్హత పొందలేదని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘ అధ్యక్షులు రాహుల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్లో కేంద్రం నిర్వహించే సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అమలు చేయాలని ఈయన డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే మరొక పక్క డిఎస్సి దరఖాస్తులకు సంబంధించి ఏదైతే ఫీజు పేమెంట్ ఆప్షన్ ఉంటుందో దీనిలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లుగా అభ్యర్థులు తెలిపారు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆన్లైన్ సర్వర్ డౌన్ అయినట్లు వారు పేర్కొన్నారు ఇది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ డీఎస్సీకి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది వెయ్యి రూపాయలు తీసుకోవడం కాదు దాన్ని సక్రమంగా పనిచేసేలా చూడటం వెబ్సైట్ సక్రమంగా పనిచేసేలా చూడటం కూడా పాఠశాల విద్యాశాఖ బాధ్యత ఈ విషయంపై దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఉంది టెట్లో దళితులదే అగ్రస్థానం అత్యధిక ఉత్తీర్ణత సాధం సాధించిన ఎస్సీ అభ్యర్థులంటూ మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాల్లో అర్హత సాధించిన వారిలో దళితులే అగ్రస్థానంలో ఉన్నారు ఎందుకంటే అరవై మార్కులతో క్వాలిఫై అయ్యేందుకు ఎస్ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి నూట యాభై మార్కులకి అరవై మార్కులకి క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టారు కాబట్టి దళితులదే ఖచ్చితంగా అగ్రస్థానం అవుతుంది ఈ నెల పదిహేనున టెట్ పరీక్ష నిర్వహించగా బుధవారం ఫలితాలను అయితే వెల్లడించారు ఇందులో టెట్ పేపర్ వన్కి సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి యాభై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా నలభై ఆరు వేల మూడు వందల నలభై మంది పరీక్షకు హాజరయ్యారు ఇందులో ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను అంటే యాభై రెండు పాయింట్ ఇరవై ఆరు శాతం మంది అర్హత సాధించారు కనీసం టెట్లో అరవై మార్కులు కూడా తెచ్చుకోలేని వాడు డిఎస్సికి సంబంధించి నాట్ ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు స్పష్టంగా ఇక్కడ ఎనభై తొమ్మిది మార్కులు ఎనభై ఎనిమిది మార్కులు ఎనభై ఆరు మార్కులు వచ్చిన ఓసీ క్యాండిడేట్లు కూడా అన్క్వాలిఫై అవ్వడం డిస్క్వాలిఫై అవ్వడం చాలా బాధాకరం ఇక మినిమం అరవై మార్కులు కూడా ఎవరైతే తెచ్చుకోలేదో వాళ్ళు అసలు డిఎస్సికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు ఇక జనరల్ కేటగిరీకి సంబంధించి పదిహేను వేల ఏడు వందల పద్దెనిమిది మంది దరఖాస్తు చేయగా రెండు వేల రెండు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు పరీక్ష రాశారు వీరిలో పద్నాలుగు పాయింట్ ముప్పై నాలుగు శాతమే పాస్ అయ్యారు అంటే తొంభై మార్కులకు పైగా స్కోర్ చేయాలి కాబట్టి క్వాలిఫైడ్ పర్సంటేనే దారుణంగా పడిపోయింది ఎస్టీ కేటగిరీలో ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పదమూడు వేల రెండు వందల ఎనభై ఏడు మంది ఇక్కడ మనకి ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క శాతం మంది టెట్ అర్హత సాధించారు ఇక్కడ ఎస్సీఎస్టీ ఫిజికల్లీ హ్యాండికాప్టెడ్ క్యాండిడేట్ అరవై మార్కులు మాత్రమే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక బీసీ సామాజిక వర్గం విషయానికి వచ్చినట్లయితే ఒక లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై ఒక్క మంది పరీక్ష రాయగా ఇక్కడ అప్లై చేయగా ఇక్కడ మొత్తంగా పేపర్ వన్కి సంబంధించి నలభై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు అంటే ముప్పై మూడు పాయింట్ డెబ్భై ఒక్క శాతం మంది అభ్యర్థులు టెట్ అర్హత సాధించారు బీసీ వాళ్ళకి డెబ్బై ఐదు మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ మొత్తం మీద పేపర్ వన్కు సంబంధించి ముప్పై ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా అందులో అత్యధిక శాతం దళిత అభ్యర్థులే ఉన్నారని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు మనకి టెట్ పేపర్ టూలోనూ దళితులదే అగ్రస్థానం ఎందుకంటే అరవై మార్కులు వచ్చిన దళిత అభ్యర్థులు క్వాలిఫై అవుతున్నారు ఎనభై తొమ్మిది మార్కులు వచ్చిన జనరల్ క్యాండిడేట్ డిస్క్వాలిఫై అవుతున్నాడు ఇక్కడ నలభై రెండు వేల మూడు వందల తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోగా ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది అంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు శాతం అర్హత సాధించారు జనరల్ కేటగిరీలో పదిహేను వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది పరీక్ష అయ్యిగా కేవలం ఐదు వందల ముప్పై ఆరు మంది మాత్రమే క్వాలిఫైయ్యారు అంటే త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే ఉంది తొంభైకి పైగా మార్కులు స్కోర్ చేసిన పేపర్ టూ క్యాండిడేట్స్ కేవలం ఐదు వందల ముప్పై ఆరు మంది మాత్రమే మిగిలిన సామాజిక వర్గాల్లో మొత్తంగా తొంభైకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కేవలం వందల సంఖ్యలో మాత్రమే ఉన్నారు ఇక మనకి ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా నాలుగు వేల నూట నలభై నాలుగు మంది అంటే పద్దెనిమిది పాయింట్ నలభై ఏడు శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు ఇక బీసీ కేటగిరీకి సంబంధించి అత్యధికంగా ఒక లక్ష పదమూడు వేల మూడు వందల తొమ్మిది మంది పరీక్ష రాయగా కేవలం పదమూడు వేల మూడు వందల ఎనభై ఏడు మంది మాత్రమే పాస్ అయ్యారు లెవెన్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంటేజ్ అంటే మినిమం డెబ్బై ఐదు మార్కులు కూడా తెచ్చుకోలేనంత స్థాయిలో పేపర్ అనేది రావడం అభ్యర్థులు పేపర్ని టేకెట్ ఈజీగా తీసుకోవడం పేపర్ టూ అనేది టీఆర్టీ రేంజ్లో రావడం అభ్యర్థులు తీవ్రంగా డిస్క్వాలిఫై అయ్యే విధంగా చేసింది ఇక్కడ మొత్తంగా పేపర్ టూకి సంబంధించి కేవలం పదిహేను పాయింట్ ముప్పై ఎనిమిది శాతం పదిహేను పాయింట్ ముప్పై శాతం మంది మాత్రమే అభ్యర్థులు క్వాలిఫై కాగా వీరిలోనూ దళిత అభ్యర్థులు అత్యధికంగా ఉన్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది ఓకే గాయస్ చూసారు కదా ఏసీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా ఛానల్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి రామ్ రమేష్ ఆర్మీ వాట్సాప్ గ్రూప్లోను రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్లోను రామ్ రమేష్ ఆర్మీ రామ్ రమేష్ యాప్ ఉంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి వీడియో పాఠాలని ఎటువంటి కోచింగ్కు వెళ్లకుండానే మీ ఇంటి దగ్గరే ఉండి ఒక గంట రెండు గంటలు వీడియో పాఠాలు చూసుకుంటూ సబ్జెక్ట్ నిపుణులు బోధించిన వీడియో పాఠాల ద్వారా మీరు ప్రిపరేషన్కి పదును పెట్టుకుని మీరు టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అవుతూ ఇక్కడ మన రామ్ రమేష్ యాప్లో ఉన్న వీడియో క్లాసులని ప్రిపరేషన్లో ఒక భాగం ఉపయోగించుకుంటూ డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉన్న టెస్ట్లని ప్రాక్టీస్ చేస్తూ డిఎస్సిలో ముందుకు దూసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది లింక్స్ అన్ని డిస్క్రిప్షనల్ ఇచ్చని ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయంగానే కిందకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి లింక్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకనే చూసే అవకాశం అయితే ఉంటుంది థాంక్యూ